నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా సార్. ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి ఏపీలో. ఈ మొన్న ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లోటస్ పాండ్ లో కూల్చివేశారు కొన్ని కొంచెం ప్లేస్ ని. అండ్ అక్కడ ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన కూల్చివేతలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఏపీలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏమైనా కుట్ర చేస్తున్నారు అంటారా వైసీపీకి వ్యతిరేకంగా? అంటే వీళ్ళు అనడం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ఇంత విధ్వంసం సృష్టిస్తుందని చెప్పాడు. విధ్వంసం అంటే అది చాలా పెద్ద మాట. అసలు దీనికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఏమిటి సంబంధం? కూటమికి ఏమి సంబంధం? సంబంధం లేదు కదమ్మా. అది బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం. మనం పట్టణాల్లో ఎవరైనా అన్యాక్రాంతంగా భూమిని ఆక్రమించుకొని ముందుకు ఒక 10 అడుగులు పెంచితే నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తాం కదా. ఎందుకు? నువ్వు ఎంతవరకు ప్లింతేరియా ఎంతవరకు కొట్టుకుంటానని చెప్పావో, ఎంతవరకు అయితే నీ ప్లాన్ అంటే శాంక్షన్ అయ్యిందో అంతవరకే కట్టుకోవాలి. దానికే మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ ట్యాక్స్ కడతావు. మిగతా వాటిని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు 10 అడుగులు అని, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ ప్లాన్ ఇంతవరకే ఉందయ్యా, ఇదంతా అన్యాక్రాంతంగా కట్టుకున్నామని నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తారు కదా, కొట్టెళ్ళిపోతారు కదా. మరి దానికి చంద్రబాబుకి, దానికి పవన్ కళ్యాణ్కి, లేదా పవర్లో ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? లేదు కదా. అలా మాట్లాడుకోవడం చాలా పొరపాటు. అసలు ప్రజల డబ్బుతో, ప్రజల సంపదతో నిర్మించుకున్నటువంటి ప్రజావేదిక, అది 10 కోట్ల వ్యయంతో, 9-10 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న ప్రజావేదికని ఏ ఆర్డర్స్ ఇచ్చి, ఏ నోటీసులు ఇచ్చి, ఏ కారణం చేత పడగొట్టావో చెప్పు. ఈ 10 అంటే దానికి నిర్మాణానికి అయిన ఖర్చు 10 కోట్లు, దాన్ని డిస్మాండిల్ చేయడానికి అయిన ఖర్చు 4 కోట్లు, అంటే మొత్తం ప్రజల ధనాన్ని 14 కోట్ల రూపాయలు నువ్వు వృధా చేసావు. నీ మీద ఏ కేసు పెట్టాలి? నీ గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రజావేదికని కూలగొట్టావంటే ఆయన పన్నెత్తి మాట అన్నాడా? గుండెల్లో కుమిలిపోయాడు కనుక. అంత హుందాగా ఉండాలి రాజకీయ నాయకులు. అది చంద్రబాబు నాయుడుది కాదు, అది ప్రజలు వచ్చినట్టయితే ప్రజలతో మాట్లాడడానికి. ప్రజలతో నువ్వు మాట్లాడచ్చు, మంత్రులు మాట్లాడచ్చు, ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే ఇంకొక పార్టీ వారు కూడా మాట్లాడచ్చు. ఇక్కడ అసెంబ్లీ కట్టాడు కేసీఆర్, అంటే తీసుకెళ్ళిపోయాడా, పట్టుకుపోయాడా? ఈ తెలంగాణకు మాత్రమని బోర్డు పెట్టలేదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాడు, రేపొద్దున బండి సంజయ్ వస్తాడు. ఎవరు వచ్చినప్పుడు కూడా అది అసెంబ్లీ ఉండిపోద్ది, తరతరాలు చూసేస్తుంది. మినిమం 50 సంవత్సరాలు చూస్తుంది కదా ఈ రోజు కన్స్ట్రక్షన్స్ బట్టి. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు ఎవరో వచ్చి దానికి ప్లాన్ లేదు, ఏమి లేదు, దానికి కన్సర్న్డ్ కమిషనర్ శాంక్షన్ చేయలేదు, నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్నావని చెప్పేది అదేంటంటే అదంతా బోట్ యార్డ్ తాలూకు స్థలం, అది మన స్థలం కూడా కాదు. అక్కడ 7 ఎకరాలు ఆక్రమించేసుకొని కట్టావంటే ఎవరు ఊరుకుంటారమ్మా? అది ప్రజలకు చెందవలసింది కదా. 7 ఎకరాల్లోనూ నీ ఎంతమంది ఉండొచ్చు అని తెలుసా నీకు? 7 ఎకరాలు అంటే 7×5=35,000 గజాలు. ఎంతమందికి ఇవ్వచ్చు అంటే 350 మందికి, అంటే 100 గజాలు చెప్పులు ఇచ్చినట్టయితే 350 మంది పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు అవి. ఆ ఇళ్ళ స్థలాన్ని నీకు అధికారం ఉందని ఆక్రమించుకున్నావు కదా. అందువల్ల చట్టం తన పని తను చేసుకుపోతుందని ఎలాగ అంటారు కదా. అదే చట్టం తన పని తను చేసుకుపోయింది. అక్కడే కాదు, ఎవరైనా అన్యాక్రాంతంగా 10, 20 ఎకరాలు స్వాధీనం చేసి, కబ్జా చేసి ఏదైనా కట్టుకుంటే మొత్తం అంతా పడగొట్టేయాలి. ఇంకొకరు భయం వేయాలన్నమాట ప్రభుత్వ భూముల మీద కానీ. అది పేదవాళ్ళ సంపదమ్మా, పేదలకు పంచవలసిన సంపద, ఇల్లు లేని వాళ్ళకి పంచవలసిన సంపదని నీకేం తక్కువైందని? ఒక్కొక్క చోట 30 ఎకరాలు 20 ఎకరాలు కట్టుకున్నావు నువ్వు 5 ప్యాలెన్సులు, ఇంకా నీకు పేదరికం వచ్చిందా? నేను పేదవాడిని పేదవాడిని అని చెప్పేసి మొసలికని నేను కోరుస్తావు. ప్రజలు అర్థం చేసుకోరా ఎందుకు ఇలా మళ్ళీ తిరగబడుతున్నారు?
అది బీపీ అది చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు, లేకపోయినట్టయితే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ జెండా పాతారా, వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ నిర్మాణాలు చేస్తారా? చేయరు. కొన్ని వందల మందికి భిక్ష పెడతారన్నమాట. వీళ్ళు నెమ్మదిగా గవర్నమెంట్ ల్యాండ్ లోన్ కూడా శాంక్షన్ చేస్తారు. ఆ 100 గజాల్లో చక్క బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్తో కుటుంబం ఉండొచ్చు. 100 గజాల్లో చిన్న పోర్చుకో కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇష్టానుసారం కట్టుకుంటారు. ఏ డబ్బులు అసలు ఏమి లేకపోతే 4 గోళ్ళు పెట్టి స్లాబ్ వేసుకుంటారు. ఇష్టమైనప్పుడు కట్టుకుంటారు. అలా ఉంటుంది. కానీ అది లేకుండా మీరు ప్రజల సంపదని దోచుకోవడం మాత్రం అన్యాయం. దానికి ఎప్పుడో ఒకసారి తెరపడే రోజు రావాలన్నమాట. అండ్ దీంట్లో గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు ప్రెస్తో. అంటే మేము కూల్చివేతలు చేయడం వల్లే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అన్నారు. గుడివాడ అమర్నాథ్ అంటే పెద్ద బఫూనరీ మంత్రి అని ఆంధ్రదేశం వాళ్ళు అనుకుంటారు. దానికి కారణాలు మనకొద్దు. అంటే ఏంటంటే కొంచెం తిక్కగా తెలివి తక్కువతనంగా మాట్లాడతాడు. ఐటీ మినిస్టర్ కదా, పరిశ్రమల మంత్రి కదా, ఆయన దావూసి వెళ్తారు పరిశ్రమలతో మాట్లాడడానికి. అక్కడికి ఈయన వెళ్ళలేదు. మీలాంటి జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేశారు, ఏమండి వెళ్ళలేదు అని, బాగా చలేసేస్తుందండి అని చెప్పాడు. ఎంత చక్కగా ఒక మినిస్టర్ అయి ఉండి అక్కడ చలేస్తుంది, అందుకు వెళ్ళలేకపోయినని చెప్తే ఆ ప్రశ్నకు తగిన సమాధానం ఏమన్నా ఆలోచించుకోండి. ఇప్పుడు ఏదైనా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ఉంది అండి, ఆ కోడి గుడ్డు పెట్టాలండి, పెరగాలండి, పొదగాలండి, అప్పుడు పిల్ల బయటకు వస్తాడు. అప్పుడు కాంచి కోడిగుడ్డు మంత్రి అయిపోయింది అని పేరు. ఆయన మాట్లాడిన దానికి మనం పెద్దగా నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే అంబటి రాంబాబు అబద్ధాలు చాలా డ్రిమటిక్గా చెప్తాడు. అయితే ఒకటి, అంబటి రాంబాబు మాట్లాడాడంటే మాత్రం అవన్నీ అబద్ధాలని ప్రజలే తెలుసు. ఇక నోరేసుకుని పడిపోయిన ఇద్దరు ఉన్నారు కొడలి నాని, వాడికి ఏమి తెలియదు, అసలు ఏమి తెలియదు మాట. వాడు ఎందుకు అంటాడంటే సంస్కారం లేని హీనుడు. ఓడిపోయినా ఊళ్ళో జనం కోడిగుడ్లతో కొట్టినా ఇప్పటికీ బొచ్చు పిగుతారంటాడంటే బొచ్చు అంటే ఏమిటది? అసలు ముందు మినిస్టర్లు ఎవరైనా సరే భాష సరిగ్గా లేకపోతే ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒక ముఖ్యమంత్రిని బొచ్చు పిగుతాడు అంటాడా వాడు? ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడిని బొచ్చు పీకుతారా? ఏం చేస్తారు నాకు? రండి, మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నన్ను టచ్ చేసి చూడండి. ఇదే మాట, నువ్వు కిరాయి హంతకుడువా, కిరాయి గోండావా నువ్వు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. తర్వాత ఇక పోయినట్టే రోజా, ఏమైనా అర్థం పర్థం ఉందా? ఆవిడ టూరిజం మినిస్టరు, అది ప్రారంభోత్సవం చేసింది యాజ్ టూరిజం మినిస్టర్గా ప్రారంభోత్సవం చేసింది. అది కట్టింది టూరిజము, టూరిస్టుల తాలూకు వసతి కోసం కట్టారు. దానికి శాంక్షన్లు ఏమి లేదు, ఇష్టారాజ్యంగా కట్టేశారు. అది ఈరోజు గవర్నమెంట్ బంగ్లా అంటది ఏంటండి? అంటే ఇంత ప్రజలు నువ్వు అన్న మాటలు మర్చిపోతారనుకున్నావా? గనక మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని మనం హెచ్చరిద్దాం. అండ్ దీంట్లో గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు ప్రెస్తో. అంటే మేము కూల్చివేతలు చేయడం వల్లే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అన్నారు. గుడివాడ అమర్నాథ్ అంటే పెద్ద బఫూనరీ మంత్రి అని ఆంధ్రదేశం వాళ్ళు అనుకుంటారు. దానికి కారణాలు మనకొద్దు. అంటే ఏంటంటే కొంచెం తిక్కగా తెలివి తక్కువతనంగా మాట్లాడతాడు. ఐటీ మినిస్టర్ కదా, పరిశ్రమల మంత్రి కదా, ఆయన దావూసి వెళ్తారు పరిశ్రమలతో మాట్లాడడానికి. అక్కడికి ఈయన వెళ్ళలేదు. మీలాంటి జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేశారు, ఏమండి వెళ్ళలేదు అని, బాగా చలేసేస్తుందండి అని చెప్పాడు. ఎంత చక్కగా ఒక మినిస్టర్ అయి ఉండి అక్కడ చలేస్తుంది, అందుకు వెళ్ళలేకపోయినని చెప్తే ఆ ప్రశ్నకు తగిన సమాధానం ఏమన్నా ఆలోచించుకోండి. ఇప్పుడు ఏదైనా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ఉంది అండి, ఆ కోడి గుడ్డు పెట్టాలండి, పెరగాలండి, పొదగాలండి, అప్పుడు పిల్ల బయటకు వస్తాడు. అవన్నీ అబద్ధాలని ప్రజలే తెలుసు. ఇక నోరేసుకుని పడిపోయిన ఇద్దరు ఉన్నారు కొడలి నాని, వాడికి ఏమి తెలియదు, అసలు ఏమి తెలియదు మాట. వాడు ఎందుకు అంటాడంటే సంస్కారం లేని హీనుడు.
ఊడిపోయినా ఊళ్ళో జనం కోడిగుడ్లతో కొట్టినా ఇప్పటికీ బొచ్చు పీకిస్తారంటే ఏంటి? బొచ్చు అంటే ఏమిటది? అసలు ముందు మినిస్టర్లు ఎవరైనా సరే భాష సరిగ్గా లేకపోతే ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒక ముఖ్యమంత్రిని బొచ్చు పీకుతాడంటాడా వాడు? ఒక ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడిని బొచ్చు పీకుతారా? ఏం చేస్తారు నాకు? రండి, మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నన్ను టచ్ చేసి చూడండి. ఇదే మాట, నువ్వు కిరాయి హంతకుడువా? కిరాయి గోండావా నువ్వు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. తర్వాత ఇక పోయినట్టే రోజా, ఏమైనా అర్థం పర్థం ఉందా? ఆవిడ టూరిజం మినిస్టర్, అది ప్రారంభోత్సవం చేసింది, యాజ్ టూరిజం మినిస్టర్గా ప్రారంభోత్సవం చేసింది. అది కట్టింది టూరిజం, టూరిస్టుల తాలూకు వసతి కోసం కట్టారు. దానికి శాంక్షన్లు ఏమి లేదు, ఇష్టారాజ్యంగా కట్టేశారు. అది ఈరోజు గవర్నమెంట్ బంగ్లా అంటది ఏంటండి? అంటే ఇంత ప్రజలు నువ్వు అన్న మాటలు మర్చిపోతారనుకున్నావా? గనక మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు, వైఎస్ఆర్సిపి వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మనం హెచ్చరిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.